స్లాబ్ వేస్తే రాదు అన్నమాట ఇది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. గవర్నమెంట్ సంబంధించిన జెన్యున్ అండ్ లేటెస్ట్ అండ్ పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు ఎలా అప్లై చేసుకోవాలో మీకు తెలియకపోతే మన ఛానల్లో కొన్ని వీడియోస్ ఉన్నాయి, అలాగే పైన ఐకార్డ్స్లోను అండ్ స్క్రీన్లోను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, మీరు వెళ్ళి చూసుకుని వాటికైతే అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద 50,000 సబ్స్క్రైబర్స్. చూడండి, చాలామంది లైవ్లో కట్టే వస్తుంది, బాగోలేదన్నా మంచిది ఉంటే పెట్టు అన్నారు. వాళ్ళ కోసమని నేను రీషూట్ చేశాను, కొంచెం వర్షం పడుతుంది, దాని గురించి మీరు చూడండి. ఇప్పుడు చూపిస్తాను, ఖచ్చితంగా లైక్ చేయండి. వచ్చేసి నేను కెమెరాలో హెచ్డి క్వాలిటీతో తీస్తున్నది. ఇది మోడల్ హౌస్ ఫ్రంట్. అంటే ఒకవేళ లైవ్ కరెక్ట్గా రాకపోతే ఇదన్న చూడండి మీరు. పైన వచ్చేసి సోలార్ అనమాట, అది సోలారు ఈ ప్యానల్స్ ఉంటాయి కదా, కరెంట్ జనరేట్ చేసి ఎండను తీసుకుని అవి అనమాట. 1, 2, 3 ప్యానల్స్ ఉన్నాయి, 4 ప్యానల్స్ అనుకుంటా, మూడు. ఇవి వచ్చేసి ఏమో ఇనుము అనమాట, ఇది ఇనుము అనమాట. ఓకే, సో ఫస్ట్ ఎంట్రన్స్లోకి వెళ్దాం. అంటే ఇందాక మీరు లైవ్లో కరెక్ట్గా చూడకపోయినా ఇప్పుడైతే చూడొచ్చు, అందుకనే చెప్తూ ఉన్నాను. అంటే నా మైక్ కూడా తెచ్చుకోలేదు, కొంచెం వాయిస్ బాగోపోయినా కరెక్ట్గా తీసుకోపోయినా ఏమనుకోవద్దు. ఓకే, వీళ్ళు కాంట్రాక్టర్స్ అనమాట, ఈ బిల్డింగ్ కాంట్రాక్ట్ చేస్తున్నారు. వీళ్ళు బయట నుంచి వచ్చారు. ఏ స్టేట్ అన్న మీది? రాజమండ్రి. మీది మీది అవునా? రాజమండ్రి వాళ్ళు అంటే వేరే స్టేట్ కాదు, రాజమండ్రి. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట, ఇది గుమ్మం. ఓకే, పైన సోలార్ ప్యానల్స్. ఓకే, ఇప్పుడు లోపలికి వెళ్తున్నా నేను. ఓకే, లోపలికి వెళ్ళిన తర్వాత చాలామంది కిచెన్ అన్నారు కదా, ఇదే ఇక్కడ కిచెన్ వస్తుంది అనమాట. ఈ గోడ ఉన్న చూసారా, ఇక్కడ వంటగది. వంటగది వచ్చిన తర్వాత ఇక్కడ ఇది వస్తుంది. ఇది వచ్చేసి ఏమో మొత్తం ఇది అనమాట రూమ్, మన జగనన్న. రావాలి జగన్, కావాలి జగన్. ఓకే, మన జగనన్న ఇక్కడ పూల మొక్కలు అనేది పెట్టారు కదా. ఇది ఏంటంటే చూడండి, ఇది అట్టే కానీ లోపల కాంక్రీట్ ఉందన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఏంటనంటే అటు ఇటు కట్టేసి లోపల కాంక్రీట్ పోసి ఇది ఎండిన తర్వాత ఇది తీసేయచ్చు లేకపోతే ఉంచవచ్చు. ఎందుకనంటే ఇది నో ప్రాబ్లం అనమాట, ఇదైతే ఉంచేయచ్చు. పైన ఏంటంటే ఈ రేకులు ఉన్నాయి కదా, రేకులు ఇల్లు అనుకోవద్దు. ఎందుకనంటే పైన దీనిపైన స్లాబ్ వేస్తారు. ఓకే, దీనికి పిల్లర్స్ కూడా ఉన్నాయి. అలాగే ఇది వచ్చేసి బెడ్రూమ్ అనమాట. ఓకే, ఇది బెడ్రూమ్. బెడ్రూమ్ నేను చూపిస్తున్నాను చూడండి, ఇది బెడ్రూమ్. బెడ్రూమ్ సైజ్ ఎంత ఉందో మనకి చెప్పలేదు. ఇది వచ్చేసి బెడ్రూమ్ అనమాట, బెడ్రూమ్. ఇదిగో అది వచ్చేసి ఏమో ఇది సేమ్. ఆ పైన అట్ట ఉందా, ఇప్పుడు ఈ అట్ట ఉందా, ఇదిగో ఈ అట్ట ఉందా, ఆటకి ఈ వాటికి మధ్యలో కాంక్రీట్ వాల్ పోసారనమాట, కాంక్రీట్ వాల్. ఇప్పుడు సిమెంట్ రోడ్డు ఎలా ఉంటుందో మనకి అలా ఉంటుంది అనమాట. ఆ పైన మాత్రం స్లాబు. ఓకే, ఇది రూమ్ సైజ్ వచ్చేసి మేబీ ఎంత ఉంటుందో తెలియదు కానీ నేను మరలా చెప్తాను. ఎందుకనంటే మన మోడల్ హౌస్ గంగా మంగ, దీని పేరేమో రంగా అని పెట్టాను. ఎందుకనంటే మన భరత్ అన్న పేరు రామ్ కదా, భరత్ రామ్, అందుకని రంగా అని పెట్టాను. ఈ రంగా హౌస్ని మనం చక్కగా చూద్దాం. ఇదిగో ఇదైతే కిచెను, ఇది హాలు. ఇక్కడ మనం పూజ గది ఆ మూలన వస్తుంది అంటున్నారు, ఆ అన్న నుంచి ఉన్న కాడ. ఇదేమో బయటికి వెళ్ళే ఇప్పుడు లోపలికి వచ్చేది అనమాట. ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత మనం టీవీ అన్నీ పెట్టుకోవచ్చు. ఓకే, ఇది ఓకే మీకు మరలా ఒకసారి ఎందుకని చూపిస్తున్నాను. ఇది కొంచెం చూడండి, ఇది వచ్చేసి ఇదిగోండి లాంగ్ షాట్లో, ఇది వచ్చేసి బెడ్రూమ్ అనమాట. ఇలా నట్లు ఉన్నాయి కదా అని మీరేం ఫీల్ అవ్వకుండా, ఎందుకనంటే ఇది దీని లోపల స్లాబ్ ఉన్నది చూడండి, ఇనుము అనమాట. దీని మీద స్లాబ్ వస్తుంది, లోపల కాంక్రీట్ వాల్ వస్తుంది. ఈ కాంక్రీట్ వాల్ మనకి ఇది ఇది అవుతుంది అనమాట, చూసారా ఇది. ఓకే, ఇప్పుడు బాత్రూమ్ చూసి మనం వెళ్ళిపోదాం. నేను కొంచెం ఎక్కువ ఎంతో తీసేస్తున్నాను అనుకుంటున్నాను కానీ కాదు, పర్లేదు, ఇట్స్ ఓకే. 10 మినిట్స్ వరకు తీసుకోవచ్చు మనం. పైన సిమెంట్ తోటి వాల్ వేస్తారు. ఇప్పుడు ఎలాగైతే ఇందులో వాల్ వేసారో, లోపల కాంక్రీట్ వాల్ వేసారో, పైన కూడా అట్లు ఫిట్ చేసి వాల్ వేస్తారనమాట. అది సెంటరింగ్ వర్క్ చేసి ఇది. ఓకే, ఇది వచ్చేసి అవుట్ అనమాట. ఇక్కడ అంటే ఇది క్లాక్. టైం ఎంత అయింది? 4 అయింది. నేను 25 కిలోమీటర్లు మా ఊరు నుంచి 25 కిలోమీటర్లు నేను వచ్చి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇది వచ్చి డోర్ అనమాట, డోరు. ఇది క్లియర్గా తీస్తున్నాను నేను, ఎక్కడ కూడా ఏమంటారు స్కిప్ చేయకుండా అన్నీ కూడా నీట్గా. ఓకే, చాలామందికి బాగోలేదు అన్నారు, ఇంకా సెట్ చేస్తారు. ఇంకా భయ్యా కిత్నా దీని లాగేగా,
ఎన్ని రోజులు పడుతుంది? ఇంకో 2 రోజులు పడుతుంది, అంటే 48 గంటలు. అంటే మామూలు ఇంకా వర్షం అయి పడుతున్నాయి కాబట్టి ఇది కొంచెం లేట్ అవ్వచ్చు, కానీ ఇంకా త్వరగా కట్టేయచ్చని వీళ్ళు అంటున్నారు. కాకపోతే ఈ స్లాబ్లు అన్నీ ఎండేటప్పటికి, ఈ దీని లోపల కాంక్రీట్ ఎండేటప్పటికి టైం అయితే పడుతుంది, అందుకనే వీళ్ళు దీన్ని కొంచెం టైం స్లాబ్ అయితే తీస్తున్నారు. అమ్మ మీది కూడా ఓకే, ఆ సిస్టర్ గారు ఎవరో వీడియో తీసుకుంటున్నారు, ఆమె కూడా చూడడానికి వచ్చింది. కాకపోతే యూట్యూబ్ ఛానల్ కాదంటే అదే సంతోషం. ఇప్పుడు ఎక్కడెక్కడ ఉంటుంది ఫోన్ నెంబర్ ఈ నాయకన్న తీసుకుంటాను, యూట్యూబ్లో ఎట్టేస్తానని ఉంటారు ఒకళ్ళు దొంగన దుడుకులు గాలి. ఓకే ఇప్పుడు బాత్రూమ్ చూద్దాకెళ్దాం. ఓకే బాత్రూమ్ చూద్దాకెళ్దాం. ఇదే బాత్రూమ్, హార్పిక్ 10 and 10 ఛాలెంజ్. అక్షయ్ ఎందుకోసం వచ్చావు? బాత్రూమ్ ఇవ్వడానికి అన్నట్టు. ఇదిగోండి ఇది ఏమి ఎంట్రన్స్. బాత్రూమ్ కూడా తోరణాలు కడతారు అనుకోలేదు. ఇక్కడ మన పబ్జీ సాకెట్ ఇంకా పెట్టలేదు, అంటే అందరు గీజర్ కోసం అన్నారు, నేను పబ్జీ అన్నాను, ప్రీపేర్ అన్నాను. చూడండి ఇదేమో బాత్రూమ్, ఇంకా ఎండలేదు, ఇది ఎవరైనా తొక్కారంటే కింద అడిపోతుంది. ఇది కూడా సేమే, లోపల కాంక్రీట్ వాల్ వేస్తారు, లోపల కాంక్రీట్ వాల్ వేస్తారు. ఇది విన్ఫిల్ టెక్నాలజీ, విన్ఫిల్ అన్నమాట. చూడండి ఓకే ఇది పైన కూడా స్లాబ్ వేస్తారు, కంగారు పడద్దు, పైన కూడా స్లాబ్ వేస్తారు. ఈ సెల్ ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తుంది. బాత్రూమ్ కూడా వచ్చేస్తావా నువ్వు? మగవాళ్ళు అన్నారని చూసుకోవా నువ్వు? ఇదేంది ఇది? ఎంతమాత్రం డోర్ తీసుకుంటూ వచ్చేస్తుంది? అరే చదువుకున్న పిల్లలా లేదే? చదువుతుంది ఆ జోకు, సెల్లు నవ్వుకుంటుందని వేసాను. ఓకే ఇది వచ్చేసి అవుట్డోర్. ఓకే ఇక్కడ ఇది మెట్లు ఇలాగ పెట్టారు కదా, అలా కాకుండా రింగ్ ఉంటుంది కదా ఇలాగా గిరగిరి తిరిగి వెళ్తుంది తెలుసా మీకు? కొన్ని మోడల్ హౌస్ షాపింగ్ కాంప్లెక్స్ ఉంటాయి కదండి, గిరగిరి తిరుగుతాం, కళ్ళు తిరిగితే అయ్యి అనమాట. ఓకే అంటే రంగులు రావడం తెలుపు, తిప్పి 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 నన్ను పిప్పి చేశారన్నారు కదా అలాంటిది అనమాట. ఓకే ఇంకా ఓకే ఇది వచ్చి ఇది ఇక్కడే కదా అన్న, భర్త అన్న మాట్లాడింది. ఇది వచ్చేసి జై జగన్ అన్నారు, ఇదేమో గుర్తు, ఏమో కడిపి లంక మొక్కలన్నీ ఇక్కడ డెకరేషన్ కింద పెట్టారు. సో చాలా బాగున్నాయి. ఓకే హౌస్ అయితే బాగా డెకరేట్ చేశారు. సో ఇంకా 2 డేస్లో ఫుల్ ఫ్లెడ్జ్కి అయితే తయారైపోతుంది, మరలా వర్షం వచ్చేస్తుంది. నేనైతే ఈ వీడియో ఇంతటితో నేను ముగించేస్తున్నాను. ఏమైనా డౌట్లు ఉంటే నన్ను అడగండి, నేను మీకు చెప్తాను. వర్షం పడినా కూడా మీకోసం నేను తీస్తున్నానంటే నా శ్రమను మీరు గుర్తించాలి. అందుకనే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. నా ఛానల్ అయితే అనేక మందికి మీరు పరిచయం చేయాలి. ఓకేనా? ఇది మన మోడల్ హౌస్, 48 గంటల్లో కట్టేది అనమాట. ఇంకో 2 డేస్ పడుతుంది, 48 గంటలు కాదు. ఇలా వర్షం పడితే మరి ఎలా కట్టగలరు? 48 గంటలైనాని 365 సంవత్సరాల రోజులైనా కట్టలేరు. ఇలా వర్షం పడి అడ్డుపడుతూ ఉంటే ఎలా అవుతుంది? అవ్వదు కదా. ఓకే వర్షం పడుతుంది, ఇంక నేనైతే కడేస్తున్నాను. ఓకే వర్షం పడినా కూడా చాలా బాగుంది హౌస్. స్లాబ్ వేస్తే రాదనమాట ఇది వర్షం. ఇదో రివ్యూ, ఇదిగో ఇదో రివ్యూ మనకి, ఇదో రివ్యూ వర్షం చూడ లోపలికి వచ్చేస్తుంది. ఇదిగో అబ్బా బాబా బాబు, ఏమి అందాము ఏమి అందాము. ఓకే వర్షం లోపలికి వచ్చేస్తుంది ఇలాగా. ఓకే ఇది కూడా మంచిదే. వర్షం గుర్తుంది, వర్షంలో రివ్యూ అంటే స్లాబ్ వేస్తే ఈ ప్రాబ్లం ఉండదు, దయచేసి మీరు మనస్పాత పెట్టుకోవద్దు. స్లాబ్ వేస్తే ఇలా ఉండదు, అసలు చుక్క నీరు కూడా కింద పడదు. మరి స్లాబ్ వేయాలి కదా, వేయాలంటే వర్షం ఆగాలి, ఎండ రావాలి, అప్పుడు స్లాబ్ వేస్తారు. ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఏ నైస్ డే, హ్యావ్ ఏ బ్లెస్డ్ డే, బాయ్ బాయ్.